ఏపీ కనెక్ట్ సంస్థ పోలింగ్ అనంతరం వాళ్ళ పరిశీలన లేకపోతే వాళ్ళ స్టడీ ప్రకటించింది. ఎగ్జిట్ పోల్ చేయకూడదు కాబట్టి అలా అనకూడదు కాదు కూడా, ఇది వాళ్ళకే అలా అంటున్నారు. కానీ వాళ్ళ ఏపీ కనెక్ట్ లెక్క ప్రకారం 131 స్థానాలు తెలుగుదేశం కూటమికి, 44 స్థానాలు వైసీపీకి వస్తాయి. శ్రీకాకుళంలో 8 తెలుగుదేశం కూటమి, 2 వైసీపీ. విజయనగరంలో 4 ఎన్డీఏ కూటమి, 5 వైసీపీ. విజయనగరం 12 ఎన్డీఏ కూటమి, 3 వైసీపీ. తూర్పుగోదావరిలో దాదాపుగా మొత్తం కూటమి 17 కూటమి, 2 వైసీపీ. పశ్చిమ గోదావరిలో 14 కూటమి, 1 వైసీపీ. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 14 కూటమి, 1 వైసీపీ. గుంటూరులో 15 కూటమి, 2 వైసీపీ. ప్రకాశం జిల్లాలో 10 కూటమి, 3 వైసీపీ. నెల్లూరు జిల్లాలో 8 కూటమి, 2 వైసీపీ. కడపలో 4 కూటమి, 6 వైసీపీ. ఆ తర్వాత అనంతపురం కర్నూలు 6 కూటమి, 8 వైసీపీ. అనంతపురంలో 10 కూటమి, 4 వైసీపీ. చిత్తూరులో 9 కూటమి, 5 వైసీపీ. మొత్తం 131 44. ఇది నేను తెలుగుదేశం అనుకూలంగా ఉన్న సర్వేలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకోవాలన్నారు. సందేహమేం లేదు, కానీ ఎక్కువగా ఇట్లాంటివి కనిపించలేదు. ఇంకా ఏమైనా ఉంటే మిత్రులు చూస్తుంటే సాధికారికంగా అంటే సమగ్రంగా వాళ్ళు ప్రకటించి ఉంటే మీరు పంపితే వాటిని తప్పకుండా చదువు చెప్పుకోవచ్చు. ఇంకోటి ఉంది అన్నారు చూసే గానీ వాళ్ళు స్పష్టంగా చెప్పడం లేదు అది పోస్ట్ పోల్ అని. ఇంకా ఒకటి మాత్రం ఉంది, అది పోల్ పల్స్ వివరాలు. 108 కూటమి, మిగిలినవి 108 నుంచి 116 వరకు కూటమికి వస్తాయని, మిగిలినవి వైసీపీకి వస్తాయని ఆ సంస్థ చెప్తూ ఉంది. ఇది కాకుండా బూమ్ అనే పేరుతో ఒకటి ఉంది, అలాగే ది న్యూస్ మినిట్ అని నేను కూడా కామెంట్స్ చెప్తూ ఉంటాను. వాళ్ళు ఒకటి ప్రకటించారు, ఇది అనుకూలంగా ఉంది ఎన్డీఏకి అన్నారు, కానీ అది ఫేక్ అని కూడా మళ్ళీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అదేమో మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా వీసా ఒపీనియన్స్ అనాలిసిస్లు స్టడీలు మాత్రమే కనుక వాటికి ఉండే పరిమితులు వాటికి ఉంటే అది ఆత్మసాక్షి అయినా అది ఇంకొకటైనా. జన్మత్ పోల్ అనేది నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాంట్లో వైసీపీకి 93 నుంచి 96 వరకు వస్తాయని, ఎన్డీఏకు 77 నుంచి 79 వరకు వస్తాయని చెప్తుంది. ఇది నిజానికి 95 అని అన్నారు నేను, మీరు గుర్తునే ఉంటుంది. ఇరుపక్షాలు కూడా 90 లేదా 89 అయినా పర్లేదని స్థాయిలో మాట్లాడుతున్నారని. ఈ జనమత్ పోల్ అనేది కూడా వైసీపీకి 93 నుంచి 96 వరకు అని, వీళ్ళు గతంలో 122 నుంచి పైన వస్తాయి, 128 అనేదో చెప్పినట్టుగా ఉన్నారు. అలాగే కూటమికి 44, 48, 46 వస్తాయని గతంలో చెప్పారు. కాబట్టి అంచనా పెంచారు, పెంచినప్పటికీ కూడా వైసీపీ వస్తుందని, దీనే కూటమి ఐ మీన్ వైసీపీ వస్తుందంటూనే స్వరం మార్చారని కొంతమంది ఎడ్డింగ్ పెట్టారు. తప్పకుండా ఈ సంఖ్యలు ఎవరేం చెప్పినా 150 వస్తాయన్నా ఇంకోటి అన్నా అదే జరుగుతుందని ఏమి అనుకోవడానికి ఏం లేదు. నేను ఇందాక కూడా ఒక ఛానల్లో చెప్తున్నాను, ఇది విరామ సమయం. ఈ సమయంలో ఓపిక్గా అవి ఇవి కూడా చెప్పుకోవచ్చు. అందులో జరిగేవి జరుగుతాయి, అంచనాలు ఊహగానాలు. పోల్ పర్సెంటేజ్ ఎంత అన్న దాని మీద కూడా చాలా నడుస్తుంది. దాని మీద నేను విడిగా మాట్లాడతాను. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్డీఏ హయాంలో ఈ పోల్ పర్సెంటేజ్ వెంటనే ప్రకటించకపోవటం, ఆలస్యంగా 2 రోజులకు 4 రోజులకు ప్రకటించడం మొత్తం మాత్రం ఇట్లాంటివి ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఆ వివరాలు కూడా మనం ఇంకొంచెం సమయం అయిన తర్వాత నేను చెప్తాను.